Si vous êtes sur le mot. Non, turn, turn. Maman, vous êtes sur le mot. సభ మాట్లాడబోయే బాబు మీరు కొంచెం తీసేసుకొని పక్కకి వెళ్ళిపోరా. ఈ సభ మాట్లాడబోయే ముందు మన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పాయకిరావుపేట వెళ్తూ ఉంటే ఇద్దరు జన సైనికులు ఫ్లెక్సీలు కడతా హై వోల్టేజ్ వైర్ తగిలి వారి ప్రాణాలు కోల్పోయారు. వారికి మొన్న కొంత కుటుంబానికి మనకి కొంత 3 లక్షలు ఇచ్చినప్పటికీ చెరో ముగ్గురికి ఇద్దరికి ఒక్కొక్కరికి ఈరోజు నాకు మొన్న అప్పుడే చెప్పాను కొంత మీకు అండగా ఉంటామని చెప్పి. అంటే ఇదేదో ఒక ఈ చెక్స్ ఇవ్వడం కాదు, మొన్న ఇచ్చింది కాకుండా మళ్ళీ నా తరపు నుంచి కూడా ఇంకా ఇవ్వాలి, పార్టీ పరంగా ఇచ్చారు మొన్న సార్ వ్యక్తిగతంగా కొంత ఇవ్వాలి అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. వస్తున్నానని చెప్పి ఫ్లెక్సీలు కడతా తను తన స్నేహితుడు బాల్య స్నేహితుడు ఇద్దరు కలిసి ఫ్లెక్సీలు కడతా ఉంటే ఆ హై టెన్షన్ వైర్ తగిలి చనిపోయారు ఇద్దరు. చాలా బాధ కలిగించింది. అందుకే ఎవరు వచ్చినా కానీ ముందు మీ ప్రాణాలు జాగ్రత్త అని చెప్తాను. ఈ పార్టీ పొలిటికల్ ప్రాసెస్లో బైక్స్లో వెంటపడ్డ ఉత్సాహం చూపించిన మీరు క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా అని కోరుకుంటాను నేను. కానీ అంటే జీవితంలో గెలుపు ఓటములు ఉంటాయి, అది ఒక ప్రాసెస్. అది కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు. భగవంతుడు మనకి ఆయుష్ ఇచ్చినంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా తప్పు జరిగితే వెనకబడ్డ మనకి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు పడే బాధ చాలా వర్ణాతీతం. అందుకని నేను ఓదార్చగలను, అన్నీ చేయగలను, కానీ అన్నిటికంటే మనం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. వారికి తల్లిదండ్రులకి నా వల్ల నా మీద అభిమానంతో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటాను. కానీ ఏ రోజున ప్రాణాలు కోల్పోవాలి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇప్పుడు కోరుకోలేదు. ఏ రోజున కూడా సినిమాలు చేస్తున్నప్పుడు నేను విజయోత్సవాలు ఎప్పుడు జరుపుకోలేదు, రాలేదు ఎప్పుడు బయటికి ఫంక్షన్స్ చేసుకునేవాడిని కాదు, ఎందుకంటే నలిగిపోతారని చెప్పి. అలాంటిది పొలిటికల్ ప్రాసెస్కి వచ్చాక ఇంకా నాకు తప్పట్లేదు బయటికి రావడానికి. కొంత ఇబ్బంది పడతారు తప్పదు, కానీ కొన్ని కోట్లాది మందికి ఉపయోగపడాలి అంటే కొంత ఒత్తిడి తప్పదు. నాకు ఇష్టం ఉండేది కాదు, తప్పక చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో నాకు ప్రతి అభిమాని, ప్రతి జన సైనికులు, ప్రతి ఒక్కరూ నాకు మీ క్షేమాలు, మీ యోగక్షేమాలు నాకు చాలా ముఖ్యం. ఏదన్నా పోతే ఇలా కుటుంబ సభ్యులు వేదనలో ఉండిపోతారు, దుఃఖానికి గురవుతారు. అందుకని నేను డబ్బులు ఇవ్వగలనేమో కానీ నా దగ్గర ఉన్నంత సాయశక్తి నేను చేయగలను, నాకు పరిమితులు ఉన్నాయి. మీరు పైగా డబ్బులతో అన్ని ప్రాణాలు కొనలేము, అందుకని దయచేసి చేసుకోవాల్సింది కోరుకుంటూ, జాగ్రత్తగా చూసుకోవాల్సింది కోరుకుంటూ, ముందుగా శివ గారి కుటుంబ
క్యాంపస్ కొంచెం తేడా ఉన్నాయి. శివగారి ప్రాణాలు కోల్పోయిన శివగారి తల్లిదండ్రులకి దో ఇక్కడ చిన్న తప్పులే ఉన్నాయి, ఇంకొక 1 లక్ష ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తాయి. వారి తల్లిదండ్రులకి ఈ 1.5 లక్ష చెక్ని వారికి నేను మనస్ఫూర్తిగా అలాగే శివగారి సతీమణికి మరి అబ్బాయికి అంటే ఇది నేను డబ్బులతో నేను దీన్ని దయచేసి కొనవట్లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. అంటే నాకు ఎంతో కొంత సాటి మనిషికి దుఃఖంలో ఉన్నప్పుడు ఎంతో కొంత నేను ఉన్నానని చెప్పడానికి తప్ప దీని ఇంతకు మించి నేను వేరే ప్రదర్శన కూడా కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు మనిషి ప్రాణాలను ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కొనలేము, నాకున్న పరిమితి పరిధి ఇది అని. అలాగే ఈ 2.5 లక్షలు వారి సతీమణికి వారి అబ్బాయికి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా చేసుకోవడానికి ఉండాలి. చెక్స్ నెంబర్స్ మార్చి మళ్ళీ ఇవ్వండి ప్లీజ్. అలాగే అబ్బాయి పేరు గౌరీ, ఏం పెట్టాం పేరు ఆ రోజు? అనిరుద్ధ్ అని పెట్టాం. అంటే నేనే పేరు ఇంకా నామకరణం చేయలేదు ఆ రోజున. నన్ను అడిగారు ఏదైనా పేరు పెట్టమంటే అనిరుద్ధ్ అని పేరు పెట్టాను. ఈ బాబు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. ఒక వద్దు వాయిస్ వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? అదే అంటే తను కోరుకుంది కూడా పాపం చాలా ఎంతో ప్రేమతో ఉన్న దాంపత్యం. ఆవిడ కోల్పోయేటప్పటికీ ఆవిడకి నేను ఇచ్చేది కూడా మన పార్టీ నుంచి, జనసేన మన వైజాగ్ నుంచి కూడా ఆవిడ అడుగుతుంది నాకు ఏదైనా ఉద్యోగం లాంటిది అని ఇప్పించినంటే నేను మన వాళ్ళందరిని అడుగుతాను ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం. ఆవిడ చదువుకున్నది అందుకని ఏదైనా ఉద్యోగం కూడా నేను చూస్తానని చెప్పి వారికి సభాముఖంగా తెలియజేసుకున్నాను. అభిమాని ఇంకొక జనసైనికుడు చనిపోయింది, భీమవరం శివ అని ముగ్గురు బిడ్డలు. దూలం ఆ చెక్స్ అయిన మరి తేడా వచ్చింది. తూలం శివ సత్య అభిమాన బిడ్డలు పెళ్ళి. ఓకే, తూలం నాగరాజు, తూలం నాగరాజు, భీమవరం శివ ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుంచి. ఇద్దరు ఒకే రోజు, ఇద్దరికి నేనంటే ఇష్టం. ఇద్దరు ఫ్లెక్సీ కార్డ్తో చచ్చిపోయారు. ఇద్దరు చాలా బాధ కలిగించింది నాకు. ఇంటికి వెళ్తే ఆవిడ ఈయన మన తోలు తోలు నాగరాజు గారు అత్తగారు అవుతారా? ఆ రోజు చాలామంది మనం కొంతమంది చూసి ఉండొచ్చు. తోలం నాగరాజు గారు అత్తగారు, ఆయన భార్య, ముగ్గురు బిడ్డలు, మీరు ఈయన బామ్మడి అవుతారు. ఆవిడ చెప్తున్నారు, ఆవిడ స్వయం బాలకృష్ణ గారికి అభిమాని. అంటే ఎందుకు చెప్తానంటే అభిమానం ఆవిడ తొలిం నాగరాజు గారి అత్తయ్య గారు అనమాట. ఆవిడ అంటే బాబు మీరు అన్నారు కదమ్మా రోజున అభిమానం ఉండొచ్చు కానీ ఇలాంటి అభిమానం ఏంటి అని అంటే బాబు ఎంతో వాదించి ఆవిడ్ని ఉడికించి ఆవిడ్ని కావాలని నేనంటే ఆవిడ చిన్న
చాలా చిన్నది మన మీరేంటమ్మా కళ్ళు గీత చేస్తారు ఏంటమ్మా అది కళ్ళు గీత మీరు చేసేది మా కుటుంబం సెట్టిపల్లిలో అంటారు ఓకే మన అంటే అది చేయరు కానీ వేరే చిన్నపాటి ఇది ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు కానీ ఫ్యాన్సీ స్టోర్స్ అమ్ముకుంటారు. పాపం తను ఏం చేసేవాడంటే వెళ్ళి అత్తగారిని ఉడికించడానికి వెళ్ళి నా ఫోటో ముందు పెట్టి అన్నయ్య వస్తున్నాడు అని చెప్పి ఇలా ఉడికించేవాడు అన్న. వాళ్ళిద్దరూ ఒక ఇష్టాయిష్టం కొంచెం సరదాగా ఉండేవాడు. అలాంటి అల్లుడిని కోల్పోయినందుకు, నాన్నని కోల్పోయినందుకు, అంత ప్రేమగా ఉండే భర్తను కోల్పోయినందుకు ఏ రోజున కూడా ఒక్క కష్టం రానిచ్చేవాడు కదండి నాగరాజు గారు. సో నాకు అనిపించింది ఇన్ని జీవితాలు ఇబ్బంది పడితే నాకు నిజంగా చాలా బాధ వేసింది ఆ రోజున మనస్ఫూర్తిగా. అమ్మా నాకు ఇది నేను ఎవరిని కూడా ఇలా అవ్వమని నేను ఇప్పుడు కోరుకోను, నా కోసం ఎక్కువ జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఇంకొకసారి మనస్ఫూర్తిగా మరి జరిగిన దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నిజంగా చెప్తున్నాను. మీరు బిడ్డలకు మీరు బాగుండాలి. నేను ఈరోజు నేను ఈ ప్రాణాలను డబ్బులతో కొలవట్లేదు. మనం మీకు ఇచ్చింది ₹3 లక్షలు కాకుండా ఇంకో అదనంగా ఇంకో ₹3 లక్షలు మీకు బిడ్డల పేర్ల మీద ఇస్తారు, ముగ్గురు బిడ్డల పేర్ల మీద అనేది నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. మీకు అండగా నిలబడే వరకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది, నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ. అలాగే ఈ బాబుకొడిని పెట్టిన గౌరీశంకర్ అని పేరు పెట్టిన బాబుకొడు నేను నన్ను పేరు పెట్టమని చెప్పాను. ఇద్దరు బిడ్డలకు ఒకే రోజు నామకరణం చేయాల్సి వచ్చింది. ఒకరికి అనిరుద్ధ అని పేరు పెట్టాను, ఇంకొకరికి ఎందుకంటే శివుడు ఇష్టం అని చెప్పారు. ఏదైనా పెట్టమంటే నాకు శివభక్తుడు నాగరాజు, అందుకని గౌరీశంకర్ అని పేరు పెట్టాను తనకి. సో ఈ బిడ్డలకి తండ్రులను కోల్పోయిన ఇది మా కుటుంబం అమ్మ, మీ కుటుంబానికి అండగా ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. బాబుని బయటికి తీసుకెళ్తారా? బయటికి తీసుకెళ్ళండి, ఇక్కడ ఎందుకు లేండి. మీరు బాబుని తీసుకెళ్ళండి, ఇబ్బంది పడకండి. దామా మీరు మీరు జాగ్రత్తగా అన్నం తిన్నారా? ఫోన్ చేసేయాలండి, ఫోన్ చేసేయాలండి. జాగ్రత్త జాగ్రత్త.
అనకాపల్లి వెళ్తే అన్ని కొన్ని వందల మందికి ఉద్యోగం ఇచ్చే తుంపాల షుగర్ ఫ్యాక్టరీ, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ చాలామందికి అంటే కొనేక మన చాలా టన్నుని మన చెరుకుని ఎన్ని టన్నులు అండి మనకి చెరుకు 100,000 టన్నులు క్రషింగ్ అవుతుంది. 200,000 పంటకి 100,000 టన్నులు క్రషింగ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే దాని మీద ఆధారపడింది ఒక అనకాపల్లే కాదు, ఆ చుట్టుపక్కల 9 మండలాల్లో దానికి సంబంధించిన చెరుకు పంటనంతా అక్కడ క్రషింగ్ చేసే కెపాసిటీ ఉంది. అలాంటి షుగర్ ఫ్యాక్టరీని హుద్హుద్ తుఫాన్ వచ్చిన తర్వాత కూడా అక్కడ క్రషింగ్ జరిగింది. అలాంటి ఫ్యాక్టరీని మూసేసి 30 ఎకరాలు కదండి అది, 37 ఎకరాలు స్థలం మెల్లిగా దాన్ని మూసేసి పాప. ఎందుకు నేను మాట్లాడుతానంటే ఒక పరిశ్రమ మూసేస్తే ఎన్ని జీవితాలు రోడ్ల మీద పడతాయి అంటానికి. సో మొన్న నేను ఇల్లు వచ్చినప్పుడు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత తుమ్మపాల ఫ్యాక్టరీని కూల్ చేస్తున్నారా, అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా కానీ ఏం మాట్లాడతారంటే ఏదైనా చేస్తే ఉద్యోగులకి ఏది ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఒక తీయటి కబుర్లు చెప్పి సమస్యలకు పరిష్కారం రాకుండా ఏదో పై పైన మెరుగులు దిద్దేసి కడుపు నిండా పాలు ఇవ్వాలి కానీ జస్ట్ పెదాలకి పాలు రాసేసి పెదాలకి చక్కెర రాసేసి అదేది ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మేము కోరుకునేది కూడా ఏంటంటే నిజంగా వారికి అండగా నిలబడి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించండి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని. అంతేకాని దాన్ని రియల్ ఎస్టేట్కి దాన్ని మార్చకండి. దాన్ని అంటే ఎంత బాధలు ఉన్నాయంటే అక్కడికి వెళ్తే పాపం అక్కడ కూడా ఆకలి బాధలు చనిపోయారు. కేవలం మనకి ఒక 6 ఏళ్ళ 7 ఏళ్ళ పిల్లలు ఉంటే, ఒక 8 ఏళ్ళ పిల్లలు ఉంటే, 9 ఏళ్ళ పిల్లలు పౌష్టికాహారం లేక వాళ్ళ 6 ఏళ్ళ బిడ్డలు 5 ఏళ్ళ బిడ్డలు ఎదుగుదల లేదు. కాళ్ళు పోతే కనీసం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి పరిస్థితులు నాకు అనిపించింది ఏంటంటే నేను వచ్చి మాట్లాడగలను, ఏదైనా చేయగలను, పేపర్లో రాగలను. నాకు అనిపించింది ముందు అసలు కార్మికులకి ఎంతో కొంత తినడానికి తిండి ఉండాలి. చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను అడిగింది ఏంటంటే ఆ రోజున మాట్లాడేటప్పుడు ఒక కార్మికుల రక్షణ మన రక్షణ నిధి ఒకటి పెట్టండి. ఆ రక్షణ నిధికి నేను ఆ రోజున ముందు ఎంతో కొంత సహాయం చేయడానికి ఎవరో ఒకరు ప్రారంభించాలి. నేను ఒక 2 లక్షల రూపాయలు నేను నిధిస్తాను మీకు, మీరు ఒక తుమ్మపాల కార్మికుల రక్షణ నిధి అనేది. అంటే దానికి కారణం కూడా ఆ పాపం తిండి లేకుండా ఇబ్బంది పడతా ఉంటే, అంటే నిజంగా కొంత సంపాదించుకోగలిగే శక్తి ఉండి బయటికి వెళ్ళి అడుక్కోలేరు, రోడ్ల మీదకి రాలేరు. ఏ కొంచెం చాలి చాలిని తిండి, ఒక పూట తిండి, అప్పులు చేసుకొని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కార్మికులకి అండగా ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు వచ్చాను, ఎప్పుడు చేశాను, చేసేలోపు జనసేన పార్టీ తరపున నా తరపున నేను ఏం చేయగలను అనేది నాకు నిజంగా నా దగ్గర అంత అని కోట్లు లేవు. నా దగ్గర సంపాదించే శక్తి ఉంది కానీ అంత డబ్బులు లేవు నా దగ్గర. సో నాకు అన్నది పరిధిలో నేనేమన్నానంటే నా తరపున 2 లక్షల రూపాయలు ఒక కార్మికుల రక్షణ నిధి పెడతాం. ముందు ఎంతో కొంత అసలు భరోసా ఇవ్వడానికి, కేవలం డబ్బని కాదు ఒక భరోసా ఇవ్వడానికి. అలాగే స్థానికంగా ఉండే జనసేన పార్టీ వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే ఆ కార్మికులు కొంచెం అండగా నిలబడండి. మీరు వారికి అండగా ఉంటే బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ రక్షణ నిధికి నేను జనసేన పార్టీ తరఫున ఈ 2 లక్షల రూపాయలని నేను వారికి ఇస్తాను. ఇది ఒక కార్మికులేగా దీని మీద ఆధారపడిన రైతు కుటుంబాలు కూడా ఉన్నాయి, రైతు కూలీలు ఉన్నారు, ఒక వ్యవస్థ దీని మీద ఆధారపడింది. అందుకని ఈ తుమ్మపాల ఫ్యాక్టరీని ప్రభుత్వం రియల్ ఎస్టేట్కి చేయకుండా ఫ్యాక్టరీని తెరిపించాలని మనస్ఫూర్తిగా, దాన్ని ఆధునీకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మళ్ళీ దీని మీద వారికి ఒకటే చెప్పాను, ఒక 6 వారాలు కొంతకాలం గడువిద్దాం ప్రభుత్వానికి. వాళ్ళు నిజంగా దానిని ముందుకే వెళ్ళనివ్వకుండా చూస్తే మటుకు మీరు నిరసన దీక్ష చేయండి, మీరు దానికి నేను మీకు మద్దతుగా వస్తానని చెప్పి నేను వారికి తెలియజేశాను. అనకాపల్లి స్థానికంగా మన వాళ్ళకి చెప్తాను వారితో మాట్లాడుతాను. నమస్కారం.
నెల నుంచి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం? ఎప్పుడు స్టార్ట్ చేసాం? మే 20 జూలైకి వచ్చేసాం. జూలై ఏ తారీఖు అంటే రోజులు మన నెలలు మర్చిపోయాను. దీంట్లో చాలా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎన్నో వ్యధలు వెదలు అన్నీ చూశాను. నేను పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజున ముందుగా ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి, మహిళలకి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను, నన్ను మొన్న కూడా కలిశారు, హౌస్ వైఫ్స్ వచ్చి కలిశారు, అందరూ వచ్చి కలిసింది, జనసేన పార్టీ మహిళల గురించి ఏం చేయబోతుంది, మాకు సభలకు మాకు నేను కవాతులు కూడా పాల్గొనాలని ఉంది, మాకు ఎలాగ రావట్లేదని మీరు నలిగిపోతారమ్మా, మీరు రాకండి అని నేనే ఆప్ చేస్తుంటాను. కానీ ఒక్కటి నేను చేయదలుచుకుంది, మీరే డిజైన్ చేయండి. వైజాగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడున్న ఆడపడుచులతోటి, అక్క చెల్లెలతోటి చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేను ప్రతి చోట యువతను అందరినీ కలిశాను. మీకోసం ప్రత్యేకించి మహిళలు అన్ని రకాల వర్గాల నుంచి, ఆడపడుచులు మహిళలతోటి జనసేన పార్టీ ఒక ఆత్మీయ సంభాషణ సదస్సు పెడదాం. ఖచ్చితంగా మీరు మనకున్న జన సైనికులందరూ మీకు దూరంగా ఉంటారు, వాళ్ళెవరు మీకు అండగా ఉంటారు, వాళ్ళెవరు సభల్లో మనతో పాటు కూర్చోరు, కానీ కేవలం మన ఆడపడుచుల్ని, అక్క చెల్లెల్ని పిలవండి. ఎందుకంటే ఒక సంసారాన్ని నడపాలంటే ఒక తల్లికి తెలుసు, ఒక ఆడపడుచుకి తెలుసు సంసారాన్ని నడపడం. అందుకే నేను ఇచ్చే గౌరవం వేరు. అందుకని మీరు నాకు పబ్లిక్ పాలసీ, ఏ పాలసీ రావాలన్నా అందరూ అన్ని వర్గాల నుంచి తీసుకుంటారు, మేధావుల దగ్గర నుంచి తీసుకుంటారు ఏం కావాలని. ఎవరైతే ఇంటిని నడుపుతారో, ఎవరైతే ఇంటికి మూలాధారమో, ఆడపడుచు మనకి వారి పరిగణలో తీసుకో. కానీ జనసేన పార్టీ మీ సలహాలు, మీ సంప్రదింపులు నేను చేస్తానమ్మా, నేను చేస్తాను, నేను తెలుసుకుంటాను ఈ కల్చర్. నేను ఎంత స్త్రీకి గౌరవించానో మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది నన్ను అవమానించినా కానీ, నన్ను రకరకాలుగా హర్ట్ చేసినా కానీ నేను గుండెల్లో పెట్టుకున్నాను, ఒక మాట మాట్లాడను. నాకు దెబ్బ కొట్టే వాళ్ళ మీద కూడా నన్ను ఈసడించుకున్నా కానీ, నన్ను ఎంత క్షోభకు గురి చేసినా కానీ చాలామంది నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే మాట్లాడలేక కాదు, వాళ్ళ గౌరవాన్ని రోడ్డు మీదకి లాగటం నాకు ఇష్టం లేదు, అందుకు మాట్లాడను. ఇంతమంది పుట్టినప్పటి నుంచి ప్రతి సినిమాల్లో అర్ధనగ్న దృశ్యాల్లో కూడా నేను పెట్టని మనిషిని స్త్రీకి గౌరవించడం నేను ఎందుకుంటాను? మనుషులందరూ ఎంత అందరూ మంచివాళ్ళు ఎలా కాదో, అందరు స్త్రీలు అందరికీ అంత ఔన్నత్యం ఉండదు. కొంతమంది వేరుగా ఉంటారు, కొంతమంది మనం వాళ్ళు ఏం చేయలేము. అలాంటి నన్ను ఏదైనా ఒక మాట అనగా నేను ఎందుకు చూస్తుంటానంటే, ఏం మాట్లాడినంటే చేతగా కాదు, చూస్తుంటాను. నేను సత్యాన్ని నమ్ముతాను. నేను ఒక మాట మాట్లాడితే నాకు ఎంత మనుషుల మీద ఎంత గౌరవం అంటే, నన్ను పొడిచినా కానీ చూస్తూ ఉంటాను, సరే చూద్దామని. మరీ నన్ను దెబ్బతీసి నాకు ఇబ్బంది ఉండదు, కానీ ఒక ప్రజా సమూహం తాలూకు సమస్యల్ని వారిని దెబ్బతీసినప్పుడు ఖచ్చితంగా బలంగా మాట్లాడతాం, చాలా బలంగా మాట్లాడతాం, అది ఎవరైనా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో నేను నా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, నా తల్లులకి, నా అక్కలకి, నన్ను మీరు ఇంత ప్రేమతోటి ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా, ఆర్తితో, ఆర్ద్రతతో నన్ను గిరిజన జిల్లాలకు వెళ్తే నా పెద్ద కొడుకు వచ్చాడు, నేను చూస్తే అంటే అరకుకి వెళ్తే నా పెద్ద కొడుకు వచ్చాడు, నా పెద్ద కొడుకు మాట వింటాడు, అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నీ పెద్ద కొడుకు వచ్చాడు చెప్పు సమస్యలని. నన్ను ఇంత చేసుకున్నప్పుడు ఎవరెవరో మారుమూల గిరిజన గ్రామంలో ఉండే ఒక తల్లి అర్థం చేసుకుంటుంది, నేను ఎవరికైతే అండగా నిలబడ్డానో వాళ్ళకి నా
భావజాలం అర్థం కాదు. నేను ఎప్పుడు నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను, అది కూడా చెప్తున్నా. నిర్లక్ష్యం అంటే ఏదో తగ్గించడం కాదు. నేను బయటకి నేను నా భావం చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్లో నాకు ఎప్పుడు ఆనందం కలగల. మా అన్నయ్య గారు తిట్టేవాళ్ళు, ఇంకేం కావాలి నీకు జీవితంలో అని. అంత బాగుంది, సూపర్ స్టార్డమ్ ఉంటుంది, నాకంటే ఎక్కువ హిట్లు వచ్చినాయి తక్కువ టైంలో, మరి ఇంకేం కావాలి నీకంటే. నా జీవితం అంతా ఒకవైపు మనుషులు బాధపడుతూ ఉంటే, ఒకవైపు మనుషులు సమస్యలతో సతమతం అవుతుంటే నాకెందుకు ఆనందం లేదు? అది ఎందుకు వచ్చింది నాకు మనసులో అంటే నేను చేయలేను, నేను అలా పుట్టాను. నాకు వేరే దాన్ని నేను తెచ్చుకుంది కాదు, నాకు వచ్చింది అది. నేను స్వతహాగా పుట్టాను, నేను అట్లా స్వతహాగా జరిగింది. నేను భరిస్తాను. నన్ను చాలామంది అవమానం చేస్తారు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, సమాజం వాళ్ళకి విలువ ఇస్తుంది. ఎవరైతే నిజంగా విలువలతో నిలబడతారో వాడిని మటుకు పీకి పాకాన్ని పెట్టేస్తుంటారు, సిలువేసి చంపేస్తారు. కష్టం నాకు తెలుసు, చాలా మాటలు పడుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నా రోజు రాకుండా పోదా, ధర్మం రోజు రాకుండా పోదా, ధర్మం నిలబడిన రోజున అప్పుడు చెప్తాను మీ సంగతి, అప్పుడు దాకా నేనేం మాట్లాడను, వివరిస్తాను. అలాగే జనసేన పార్టీకి కూడా ఎందుకు చెప్తున్నానంటే, జన సైనికులందరికీ కూడా, ముఖ్యంగా యువతకి, మగవారికి, నాయకులకి, అందరికీ, ప్రతి ఒక్కరికి, ఒకళ్ళిద్దరూ అటు ఇటు మాట్లాడే కానీ సంపూర్ణంగా మనకి మన ఆడపడుచుల్ని, మన అక్క చెల్లెల్ని మనం గౌరవించాల్సిన స్థితి ఇది. మన కల్చర్ ఇది, జనసేన పార్టీ కల్చర్ ఇది. దీనికి కారణం కూడా నేను ఏ రోజున కూడా సినిమా నేను ఎలా చూశానంటే, నా అక్క చెల్లెలు తెలియ సినిమా చూడాలంటే ఎలా ఉండాలి, అలాగే చేశాను. దానివల్ల ఫ్లాపులు కూడా వచ్చినాయి నాకు ఒకసారి. నువ్వు ఎందుకంటే నువ్వు కూర్చోబెట్టి క్లబ్ డ్యాన్సులు పెట్టవు, అమ్మాయిలతో అర్ధనగ్న పాటలు పెట్టవు అంటే నాకు వద్దు, అలాంటి సక్సెస్ వద్దు నాకు అనుకున్నాను. అలాంటి కల్చర్ నేను పెట్టను. ఖుషీలో తమిళ్ ఖుషీలు ఎలా ఉంటుందంటే, ఒక పాట ఒక హాఫ్ ప్యాంట్స్ వేసుకుని డ్యాన్స్ ఏదో ఉంటుంది. నేను చెప్పాను అలాంటి పాట పెట్టను. నేను తెలుగులో మటుకు ఒక దేశభక్తి పాట పెడతాను, మన దేశం సమస్యలు చెప్తాను ఆ పాటలో. నాకు అలాంటి పాట కావాలంటే నన్ను ఒప్పుకోలేదు, కానీ నేను ఫైట్ చేసి పెట్టుకున్నాను ఆ పాట. అది మీ అందరికీ నచ్చింది, ఏ మేరా జహా పాట. అంటే ప్రతిదీ నేను తెలిసి అర్థం చేసుకుని చేశాను, సమాజం పట్ల బాధ్యతతో చేశాను. అదే బాధ్యత ఈరోజున జనసేన పార్టీ సైనికులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున. నేను ఎందుకు వీర మహిళ అని పెట్టానంటే, ఇంకే మహిళా విభాగం అని పెట్టలేదు, వీర మహిళ అని ఎందుకు పెట్టానంటే, చిన్నప్పుడు నాకు 5వ తరగతి 6వ తరగతి మా అక్క ఏడుస్తూ ఇంటికి వచ్చింది ఒకసారి మా అక్క ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తే మేము అనుకున్నాం, నేను చిన్నవాడిని, మా నాన్న అప్పటికి ఎస్ఐ అనుకుంటా, సబ్ ఇన్స్పెక్టర్. ఒక బజార్లో వెళ్తుంటే మా అక్క డ్యాన్స్ స్కూల్కి వెళ్తుంటే, డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంటే ఎవడో ఒక రౌడీ మా అక్క నాకు వెళ్ళిపోతున్నాడు, మా చెల్లిని, మా చెల్లి ఏడుస్తూ ఉంది పక్కన. పక్కన ఎవరు మాట్లాడలే రోజున, ఒక్కడు మాట్లాడలేదంట. మా అక్క ఏదో మరి ఎవరో ఫైనల్గా ఎవరో కల్పించుకొని వెళ్ళిపోయారు, లాక్ మా ఇంటికి పంపించేశారు. మా అక్క ఏడుస్తూ వచ్చేటప్పటికి అంత వయసులో, అంత చిన్న వయసులో చాలా కోపం వచ్చింది, చంపేద్దామని కోపం వచ్చిందండి. అంటే ఇంతమంది చూస్తుండగా ఒక ఆడపిల్ల, నాకు మనసులో ఇదే వచ్చింది, ఇదే భాష వచ్చింది. మా అక్క 16 ఇళ్ళు ఉంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, సెకండ్ ఇయర్ చదువుతుందేమో, మా అక్కని ఇలా తీసుకెళ్ళిపోతే ఒక్కటి మాట్లాడేంటని నాకు ఆ రోజున చాలా బలమైన భావన కలిగి, ఎవరికీ తెలియకుండా వంటగదిలో ఉన్న కత్తి తీసుకెళ్ళి ఆ రౌడీని చంపేద్దాం అనుకున్నా, నిజంగా చంపేద్దాం అనుకున్నా. అంటే ఎందుకంటే నా వ్యవస్థ మీద కోపం వచ్చింది, మనుషుల మీద కోపం వచ్చింది. అంత చిన్న వయసులో ఇంతమంది ఉన్నారు, ఎవడు మాట్లాడేయండి, ధైర్యం లేదంటే నాకు మనుషుల్ని బతకడం కాదు, ధైర్యం చచ్చిపోయింది సమాజంలో. ఒక తప్పు జరుగుతుంటే అంతమంది కోపం లేదంటే ఉంటుంది, కానీ ధైర్యం లేదు. ఎందుకంటే నాకు కాదు, నాకు ఎందుకంటే మనం విడిపోయాం. ఇతర కులంగా కావచ్చు, వర్గంగా కావచ్చు, మతంగా కావచ్చు, ప్రాంతంగా కావచ్చు, సమస్య మనది అనుకో, వాడిది అనుకుంటాం. నేను సమస్య మనది అనుకుంటాను. ఉత్తరాంధ్రలో దోపిడీ జరిగింది, మనది, నాది, ఎవరిదో కాదు. ఎవరికో అవమానం జరిగింది, అది నాది. అలాగా ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం నాకు అనిపించింది. తర్వాత వెళ్ళి మా నాన్న ఎస్ఐ కాబట్టి చేసేటప్పటికి వాడు దొరకలేదు, మా నాన్న నాపాడు. నాకు చిన్నప్పటి నుంచి నేను చూసిన బాధలు ఇవే. అంటే స్త్రీకి బలం, ధైర్యం, వీరత్వం కావాలి, అందుకు వీర మహిళ అని పెట్టాను. మీరు అధైర్యంతో ఉండకూడదు. జెండర్ బయాస్ మీద మగవాడు ఎక్కువ కాదు, స్త్రీ తక్కువ కాదు,
శివశక్తి స్వరూపం. ఇద్దరు కలిసి నడవాలి. ఒకళ్ళు ఎక్కువ అంటే కుదరదు, ఒకళ్ళు తక్కువ అంటే కుదరదు. సమానం. ఎవరి బాధ్యతలు? కాంప్లిమెంటరీ రిలేషన్షిప్, మేల్ అండ్ ఫీమేల్ కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్, డే అండ్ నైట్, రాత్రి పగలు. శివస్వరూపం, శక్తి స్వరూపం, రెండు కలిస్తేనే జీవితం. ప్రకృతికి జరగాలి అంటే రెండు కలవాలి. అది కూడా చాలా విత్ గ్రేట్ కెపాసిటీతో చాలా సవ్యంగా జరగాలి. అది జరగకపోవడం చాలా కష్టం. అది జరగకుండా ఉండటానికి చాలా పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితుల్లో. జనసేన పార్టీలో కూడా ఇది, ఈరోజున పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఉన్నారంటే ఒక తల్లి, ఆడపడుచులు, అక్కలు వాళ్ళ ఆశీస్సులు లేకుండా జనసేన పార్టీ ఈరోజు దాకా ఇంత దూరం రాలేదు. అందుకని పేరు పేరున ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్కరికి జనసేన మహిళా విభాగం చాలా బలమైన, అది దుర్గా శక్తిలా ఉండాలి, ఒక గొప్ప శక్తిలా కావాలి. మీరు మాకు చెప్పండి. ఎందుకంటే ఎవరిలో జన సైనికులు, ప్రతి ఒక్కరూ, నేను సాటివాడిగా చెప్తున్నాను, మనం గౌరవించాలి, గౌరవం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఇద్దరు కొట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, కానీ అది మన ఇంటి సమస్య. మనం సరి చేసుకుందాం, మనం మాట్లాడుకుందాం. మనలో గొడవలు ఉంటాయి, మాట్లాడుకుందాం. ముఖ్యంగా మహిళా విభాగానికి నేను వీర మహిళ అని పేరు పెట్టడానికి సంపూర్ణమైన ఆశీస్సులు మీకు కావాలి. అలాగే ఒక ఇంటి నడపడానికి పబ్లిక్ పాలసీ, రోడ్లు ఎలా ఉండాలంటే మీరు తీసుకుంటాను. నేను మీరు ఎలా ఏంటి ఇబ్బందులు పడతారు పిల్లల్ని, పిల్లల్ని నిజంగా చెప్తాను, నాకు సమస్యలు ఉన్నాయి. నాకు ఎందుకు సమస్యలు తెలుసు అంటే, నాకు నేను ప్రతి సమస్యను చిన్నప్పటి నుంచి చూశాను. చాలా చిన్న కుటుంబం నాది, ఈరోజుకి అలాగే ఇష్టపడతాను. అందుకే ప్రతి సమస్య నాకు తెలుసు, అర్థం చేసుకోగలను. అందుకని మీకు నేను అండగా, నేను ఒకటే ముఖ్యంగా మా మెయిన్ స్పీచ్కి వెళ్ళబోయే ముందు, ముఖ్యంగా వీర మహిళా విభాగానికి, మీరందరూ ఈ రోజున ఎలా కూర్చున్నారో ఇలాంటి హాల్ ఒకటి సంపూర్ణంగా ప్రతి నియోజకవర్గంలో మహిళ, అన్ని మన పార్టీ మహిళలే అని కాదు, విభాగం నుంచి కాదు, ప్రతి ఒక్కరిని తీసుకురండి. నేను ఒక ఆత్మీయ సంభాషణ జరుపుతాం. మీ సమస్యలు ఏంటి నాకు చెప్పండి. నన్ను ఎవ్వరు కూడా ఒక మగవాళ్ళకి చెప్పుకోవడానికి లేని, చెప్పుకోవడానికి ఇబ్బంది పడే సమస్యలు కూడా అక్క చెల్లెలు ఇచ్చాపురంలో నాకు చెప్తారు. అన్నయ్య మాకు సమస్య ఇది, నన్ను ఒక అన్నయ్యలా చూశారు, నేను వారిని చెల్లెలా చూస్తాను. అంత గౌరవ పెట్టు, గుండెలో పెట్టుకుంటాను. తల్లికి, ఆడపడుచులకి ఎంత గౌరవం ఇస్తానో ఆ భగవంతుడు తెలుసు. నేను ప్రూవ్ చేయను ప్రతిసారి, నేను రైట్ అని ప్రూవ్ చేయను. ఇందాక మన ఏదో సభకు కూడా వెళ్తే, ఒక మీటింగ్కి వెళ్తే, మీ ఆర్గనైజేషన్ అంటే నన్ను తోటగారు వచ్చి, నన్ను మా జనరల్ సెక్రటరీ గారు వచ్చి నన్ను చెప్పారు, కానీ నేను చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. బంతే బంతే బంజాయ్, చేసుకుంటూ వెళ్ళిపో. ఆక్కు కాలనీ 2007లో ఏమీ లేదు నా దగ్గర, కేవలం నా దగ్గర ఒక బలమైన సంకల్పం ఉంది, ఒక పార్టీ పెట్టాలి, అన్యాయాలు నిలదీయాలి, ఒక కొత్త రకమైన రాజకీయ సామాజిక ఆలోచన విధానాన్ని సమాజంలో ప్రవేశపెట్టాలి. ఒక 2007కు వచ్చిన ఆలోచన ప్రస్తుతానికి ప్రాక్టికల్గా వచ్చిన దానికి ఒక టికెట్ 11 సంవత్సరాలు పట్టింది. ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడటానికి ఖచ్చితమైన ఒక కొత్త, సరికొత్త రాజకీయ సామాజిక ఆలోచన విధానాన్ని ఆవిష్కరింపజేయాలి. అది ఆవిష్కరణ అవుతుంది, మెల్లిమెల్లిగా వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఎక్కడో స్వామిని, ఏడుకొండల వాడిని దర్శించుకొని మెట్లెక్కి, నేను అనుకున్నాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నాకు ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేయి. నాకు రకరకాల ఈ మార్గాల్లో అనిపించింది. ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసి ఈ రోజున మనం నిన్న కవాత్తోటి ముగిసింది. ఇది నిజంగా నాకు ఎంత అనుభవం అంటే, ఎవరో చెప్పింది నేను తీసుకోవట్లేదు, నేను స్వయంగా తెలుసుకున్నాను. కష్టం ఉంటుంది, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కేవలం నినాదాలతోటి, అరుపులతోటి, కేకలతోటి మార్పు తీసుకురాలేము. చాలా క్రమబద్ధమైన ఆలోచన, చాలా బలమైన ఆలోచన సంకల్పం ఉండాలి, వివేకంతో కూడి ఉండాలి, రీజనింగ్ ఉండాలి, ఇంటలెక్ట్ ఉండాలి. ఒకదాంతో కాదు, మేధావుల్ని కలవాలి, సలహాలు తీసుకోవాలి, సంప్రదింపులు జరపాలి, ఆడపడుచుల వారితో మాట్లాడాలి, మహిళా విభాగంతో మాట్లాడాలి, ప్రతి ఇంటి ఆడపడుచుతో మాట్లాడాలి. మీరు మాకేం చెప్తారు చెప్పండి, ఎలా చేద్దాం. మీరు పార్టీ మీటింగ్స్లో మీరు మన మహిళా విభాగాన్ని చాలా బలంగా తీసుకోండి, నేర్చుకుంటారు వాళ్ళు కూడా, మనకంటే ఒకసారి మెరుగైన సలహాలు ఇస్తారు, నేర్చుకోండి వాళ్ళ దగ్గర నుంచి. ఎవరిని మనసులో కూడా, నేను ఏ ఒక్కరిని కూడా, మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు, నేను ఏ ఒక్కరిని కూడా తక్కువ చేయను మనసులో. అస్సలు బయటికి చేయను, లోపల చేయను. చాలా గౌరవిస్తాను.
ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన పద్ధతి కూడా మళ్ళీ వారికి ఇస్తాను, మీ ఇష్టం. వాళ్ళు ఒక్కసారి నేను గౌరవిస్తాను మనుషులకి, వాళ్ళు నాకు గౌరవం ఇవ్వరు, ఒక్కసారి వదిలేస్తాను, సంతోషం. ఇంకే నేనేం మాట్లాడను. అలాగే ప్రతి సభలో కూడా నేను మిమ్మల్నించి కోరుకునేది, మీటింగ్స్లో కూడా మహిళా విభాగం తాలూకు సలహాలు సంప్రదింపులు దయచేసి తీసుకోండి. వారిని ఎలా చేద్దామని పెట్టండి. దాంట్లో ముఖ్యంగా మహిళా విభాగానికి, ఉత్తరాంధ్ర మహిళా విభాగానికి, వీర మహిళలకి, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి మీరు కానీ ప్రారంభిస్తే ప్రతి నియోజకవర్గం కావచ్చు, ప్రతి జిల్లా స్థాయి కావచ్చు, ఒక ఆత్మీయ మహిళ మన మహిళా మహిళలతోటి, ఆడపడుచులతోటి ఒక ఆత్మీయ సంభాషణ సదస్సు ఒకటి పెడదాం ప్రతి నియోజకవర్గానికి. దాంట్లో భాగంగా మీరు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఆశయాలని కానీ మన ఆలోచన విధానంగా వారికి చెప్పండి. అలాగే నాతోటి ఒక మీటింగ్ పెట్టించండి, నేను వస్తాను. మళ్ళీ వైజాగ్ ఇంకోసారి మొట్టమొదటిగా మళ్ళీ తిరిగి వచ్చేది నేను ఈ సభ అయిపోయిన తర్వాత ఈ ఆడపడుచుల ఆత్మీయ సంభాషణ సదస్సుకే నేను వస్తాను. దానికి మీరు ఉత్తరాంధ్ర మటుకు ఈ సంబంధించి బాధ్యత ఇక్కడున్న జనసేన మహిళా విభాగానికి నేను మీకు మనస్ఫూర్తిగా నేను మన జనరల్ సెక్రటరీ గారు మీకు లెటర్ ఇప్పిస్తాను, దయచేసి మీరు దీన్ని లీడ్ చేయండి. అలాగే స్థానిక నాయకులు కూడా మన మహిళా నాయకులకి, మహిళా సైనికులకి దయచేసి మీరు అండగా ఉండండి. వారికి మీకు సాధ్యమైనంత సయోజ్యతో, మీకు సాధ్యమైనంత సపోర్ట్ వారికి ఇవ్వండి. ఇది సయోజ్యత నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ, అంటే మీ అందరికీ సమయం ఉందో అనుకుంటున్నాను, నేను బోర్ కొట్టించట్లేదు అనుకుంటున్నాను. వాల్యూమ్ అనిపించి, వెనక స్పీకర్ ఉందా? వెనక స్పీకర్ అంటేసరికి ఆన్ చేయండి. ఓకేనా, వినిపిస్తుందా? ఓకే. ఇచ్చాపురం నుంచి నేను ప్రారంభించినప్పుడు అంటే గొప్పతనం ఎలా ఉంటుందంటే, నేను నిన్న షెగ్వేరా గురించి ట్వీట్ చేశాను. షెగ్వేరా గురించి ఒక డాక్టర్ అర్జెంటీనాలో పుట్టాడు, స్థానికంగా కొన్ని సమస్యలు చూశాడు సౌత్ అమెరికా ఖండం అంతా. వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ ఇట్లాగే మనకి మైనింగ్ దోపిడీ, ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి, మన పరవాడలో ఉన్నట్టుగా సమస్యలు, జబ్బులు అయిపోతున్నాయి, అక్కడ పారిశ్రామికవేత్తలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇలాంటి సౌత్ అమెరికా అంతా చూసి డాక్టర్ అయితే నేను పేషెంట్ని సరి చేస్తున్నాను కానీ డాక్టర్ అయ్యి పేషెంట్ని బాగు చేయించాము కానీ సమాజాన్ని ఎలా బాగు చేయటం, జనసేన ఎలా ఉండాలి అంటే సమాజాన్ని బాగు చేసే ఒక డాక్టర్లా ఉండాలి. అది నేను కోరుకున్నాను. చెగివారా జీవితం నుంచి నేర్చుకుంది, ఒక డాక్టర్ అయ్యండి పేషెంట్ని సరిపోస్తే లాభం లేదు, ఆ జబ్బు వచ్చే పరిస్థితులు మూలకారాలైన మూలాలకు వెళ్ళి సరిచేసే తప్ప. చెగివారా అలా ఆలోచించాడు. నేను కూడా కోరుకుంటుంది ఏ మూలకి వెళ్ళినా ఉత్తరాంధ్రలో, అంటే పార్టీ పెడుతున్నప్పుడు 2014లో చాలామంది భయపెట్టారు, ఎలా సాధ్యపడుతుంది నీకు ఇంత పార్టీ, నీకు ఎవరు లేరు నీ పక్కన, ఇంత పెద్ద సమూహం లేదు నాకు ఆ రోజున, నా మనసులో ఉంది సమూహం, ఒక్కళ్ళు లేరు నా చుట్టుపక్కల, నా దగ్గర ఉన్న 5 మంది 10 మంది ఉన్నారు అంతే, అంతకుమించి వ్యక్తులు లేరు నా దగ్గర. ఒక 150 మంది రిజిస్టర్డ్ ఓటర్స్ కావాలంటే అంతే. నేను అనుకున్నాను బలమైన సంకల్పం. మా నాన్న చిన్నప్పుడు చెప్పాను, ఎవరికి బలమైన సంకల్పం ఉంటుందో వాడు గెలుస్తాడని. నేను చిన్నప్పటి నుంచి కోరుకుంది ఒకటి మాట అనుకుంటే కొన్ని దశాబ్దం ఆలోచించగలను, అలా నిలబెట్టగలను ఆలోచన. నేను ఏం చేయలేదు యాక్టర్ కావడానికి, ఒక్క ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళా, ఒక్కరిని అడగలా, నేను ఏమనుకోలేదు. భగవంతుడు నాకు ఏది ఇస్తాడో నేను దానికి నిలబడతాను, అది ఏంటో చెప్పండి నాకు భగవంతుడిని, ముండికేసి కూర్చునేవాడిని. అవకాశాలు నా దగ్గరికి వచ్చాయి. అలాగే రాజకీయాలకు కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, ఇంత అడ్డగోలుగా భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, రాష్ట్ర విభజన ఇంత అడ్డగోలుగా జరిగింది, ఒక్కళ్ళు మాట్లాడరేంటి, ఒక్కడు కూడా ప్రజల తరపున మాట్లాడేంటి, ఎంతసేపు పార్టీ పరంగానో లేదంటే వారికి ఉద్యోగాలు పోతాయో, వ్యాపారాలు నష్టపడతాయో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతారేంటి, ఇవన్నీ విసుగొచ్చి ఒక్కడు, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ, ఇది నేను నమ్మాను. ఒక్కడికి ధైర్యం ఉంటే చాలు మొత్తం అందరికీ ధైర్యం వస్తుంది, ఒక్కడికి కావాలి ఫస్ట్, ఆ ఒక్కడెవడు భయం వేసింది నాకు కూడా.
కొడతారా, దాడులు చేస్తారా? ఏం జరుగుద్ది అంటే, సినిమాల్లో చాలాసార్లు యాక్సిడెంట్ అయ్యి వైరు కట్టుకుని పడిపోతే 40 అడుగుల నుంచి పడిపోతే ప్రాణాలు పోతాయి, ఉపయోగపడిన ప్రాణాలు. అలాంటిది ఒక బలమైన సందేశం చెప్పు, ఉంటే ఉంటే పోతే పోతా చేయి చెప్పు అని చెప్పి నాకు నేను ధైర్యం పెట్టుకుని వచ్చాను. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ప్రాణాలు ఎప్పుడైనా పోయే, ఫ్లెక్సీలు కట్టుకుంటే ప్రాణాలు పోతాయని ఊహిస్తావా? అంత పోతే ప్రాణాలు. అలాంటిది నా జీవితం, ఒక బలమై పోతే ప్రాణాలు పోతాయి. కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక తప్పుడు ఆలోచన విధానం ప్రజలకు వెళ్తాం, దీన్ని నిలవరించకపోతే, నిలదీయకపోతే ఈ అన్యాయం ఎక్కువైపోతుంది. నా స్థాయి వ్యక్తి కూడా, ఇన్ని కోట్ల మందికి తెలిసిన వ్యక్తి, ఇంతమందికి ఈ ఒక్కో ఇంతమంది బలమైన అభిమానులు ఉన్న వ్యక్తి కూడా భయపడితే ఇంక సమాజం ఎప్పుడు బాగుపడుతుంది? నాకు శక్తి ఉంది, సత్తా ఉంది, చదువుకున్నాను, వాళ్ళందరికీ నేను యాక్టర్లా కనిపించవచ్చు. ఇందాక సభలో చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ, ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లోకేష్ గారిని ముగ్గురిని కలిపి ఒకటే వేదిక పోయారమ్మా, నేను కూడా వస్తాను. డిబేట్ దేని మీద పెడదామని చెప్పండి, మైనింగ్ పాలసీ మీద పెడదామా? రెడీ. ఉత్తరాంధ్ర వెనుకబడుతున్న మీద పెడదాం. రాయలసీమకి ఏం చేశారు? రండి నేను కూర్చొని మాట్లాడతాను. ప్రకాశం జిల్లాకి ఏం చేశారు? రండి నేను మాట్లాడతాను. ఎవరొద్దు, నేను ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకున్నాను, సెక్రటరీని పట్టుకున్నాను, నేను ఒక్కనే కూర్చుంటాను, మీ ముగ్గురు పక్కన చూడండి, నేను మాట్లాడతాను. దేని మీద మాట్లాడదాం? విభజన హామీల మీద మాట్లాడదామా? మైనింగ్ పాలసీల మీద మాట్లాడదామా? లేదంటే గిరిజన సమస్యల గురించి మాట్లాడదామా? లేదంటే మనకి ఈ మైనింగ్ శాఖ మీద మాట్లాడదామా? దేని మీద మాట్లాడదామని చెప్పండి. వ్యవసాయం మీద మాట్లాడదామా? ఏ పాలసీల మీద? ఏ పబ్లిక్ పాలసీల మీద? ఏ అర్బనైజేషన్ మీద? ఇక్కడికి మన విశాఖపట్నం అర్బనైజేషన్ మీద ఉంది. 2050లో విశాఖపట్నం ఎలా ఉండాలి మీరు చెప్పండి, నేను చెప్తాను విశాఖపట్నం అర్బనైజేషన్ ఎలా ఉండాలి. రోజుకి 8 నుంచి 9 గంటలు చదువుకొని వచ్చాను. వేగ్గా రాలా, ఎవడో నాకు స్పీచ్లు రాసిస్తే రావాయి, నేను లోపల నుంచి వచ్చినాను. ఎవరో రాసిస్తే మాట్లాడిన స్పీచ్లు కాదు ఇవి, మధించి శోధించి లోపల నుంచి ఉద్భవించినవి ఈ మాటలు. నా పక్కన ఒక బలమైన వ్యక్తిని 10 మందిని పెట్టుకుంటాను, వాళ్ళు పారిపోతే పవన్ కళ్యాణ్ పారిపోవాలి, పవన్ కళ్యాణ్ చచ్చిపోవాలా? భావ దారిద్ర్యంతో వెనక్కి పడిపోవాలా? భావ దారిద్ర్యం నాకు అవసరం లేదు, అందుకని ఎవరి మీద ఆధారపడను. డబ్బులకి ఎలా ఆధారపడను, మేధాశక్తికి కూడా నేను ఎవరి మీద ఆధారపడను, ఎవరి మీద ఆధారపడను. నేను జ్వలిస్తాను, ఒక దశాబ్దం తీసుకుంటాను, ప్రతి పుస్తకం చదువుతాను, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదువుతూనే ఉంటాను. ఒక భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఎలా తయారు చేసావు, ఒక చట్టం ఎందుకు వచ్చింది చదువుతూనే ఉంటాను. మిమ్మల్ని కావాలని చదువుకోవాలని చెప్తుంటాను బయటికి, ఎందుకంటే ఇంటర్లో ఆపేశాను కాబట్టి. కానీ నేను చదువుకోవడం ఆపలా, చదువు ఆపేశాను, కానీ క్లాస్ చదువులు ఆపేశాను, స్కూల్ చదువులు ఆపేశాను, కానీ చదవటం ఎప్పుడు మానలా. నాకు ఎవడో వచ్చి కూర్చొని వేరే భాషలు నేర్పించలా, నేను నేర్చుకున్నాను. ఈ రోజుకి నేను ఉర్దూ, నేను లెటర్స్ నేర్చుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఉర్దూ ఒక రోజులో ఉర్దూ మాట్లాడాలి, ఒక రోజు నాకు కోరిక, ఎందుకంటే మన భాష, ఉర్దూ మన భాష, నేర్చుకుంటాను. అలాగే ఎందుకు నిన్న ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, మీరు ఇజం పుస్తకం మీరు చాలా కాంప్లికేటెడ్ ఇంగ్లీష్లో ఉంది, అది కొంచెం తేలిగ్గా రాయండి అంటే, ఆ తేలిగ్గా చెప్పడానికి అన్నీ ఎందుకు నస, అందరు చదువుకోలేరు కదా. ఒక 7 మన ఒక 7 మనకి ఐడియాలజీని ఒక చిన్న 7 ప్రిన్సిపల్స్లో పెట్టాను, కులాల ఐక్యత దగ్గర నుంచి అన్నీ. ఎందుకు పెట్టానంటే, ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే పాలిటిక్స్ ఎలా మారుతున్నాయి, గ్లోబల్ పాలిటిక్స్ కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఉత్తరాంధ్ర మైనింగ్ పాలసీ గురించి మాట్లాడేటప్పుడు నేను దృష్టి పెట్టుకునేది గ్లోబల్ జియో పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. అభివృద్ధికి మైనింగ్ కావాలి, మైనింగ్ డెవలప్మెంట్ జరగాలి, మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి, కానీ అది ఎట్ వాట్ కాస్ట్? ఎంత ఖర్చు పెడతాం, ఏమి నష్టపోతాం, ఎవరు నష్టపోతున్నారు? ఈరోజుకి విశాఖ ఉక్కు నిర్వాసితులు ఉన్నారు. ఎప్పుడో ఒక దాదాపు 1970లో జరిగిన భూసేకరణ 26,000 ఎకరాలు జరిగితే, ఈ రోజుకి ఆ రోజు ఏమనుకో చాలా పెద్ద ఆశతోటి 3 దశలుగా పెడతామని చెప్పి 2వ దశకి 3వ దశకు ల్యాండ్ ఎక్కువ తీసుకున్నారు. 12,000 ఎకరాలకు కూడా ఇంకా పూర్తి కాల. ఈ రోజుకి అక్కడ ఇచ్చిన రైతులు రోజువారీ కూలీలకు వెళ్ళాలి, వాళ్ళ భూముల్లో ఏవో జరుగుతూ ఉంటాయి, ఎవరెవరో పట్టుకెళ్ళిపోతూ ఉంటారు.
ఒకటే ఒక స్టీల్ ఫ్యాక్టరీ మనందరం చెప్పుకుంటాం, విశాఖ ఉక్కు అందరి హక్కు అని. కానీ వాస్తవానికి రైతులకు చూస్తే ఈ రోజుకి న్యాయం జరగల. అమరావతిలో భూసేకరణ చట్టం గురించి నేను ఎందుకు మొన్న మాట్లాడాను పెట్టానంటే, ఎప్పుడో 1970లో మీరు స్టీల్ ఫ్యాక్టరీకి 24,000 ఎకరాలు తీసుకుని అదే అవ్వలేదు, రైతులను డిస్ప్లేస్మెంట్ చేశారు, ఈరోజు వాళ్ళకి న్యాయం జరగలేదు. అలాంటిది అమరావతిలో మీరు 100,000 ఎకరాలు తీసుకొని ఇంకా తీసుకుందామంటే మీరు ఎప్పుడు కట్టారు? మీరు అందరూ బతికుంటారా అప్పుడు దాకా? వాజ్ రోమ్ బిల్ట్ ఇన్ వన్ డే? రోమ్ నగరం ఒక రోజులో నిర్మితం అయిందా? ఏం మాట్లాడతారు వీళ్ళందరూ? ముందు 100,000 అంటే భూమిని కబ్జా చేసేయటం కొద్ది మందికి, కొంతమందికి కుదరదు. అధికారం కొద్దిమంది కుదరదు, అందరికీ. అలాగే మనకి అభివృద్ధి కొందరికి కుదరదు, అందరికీ. ఇవన్నీ భూములు ఎక్కడుంటుంది? భూమి ఉంటే తప్ప వాడు కానీ ధనవంతుడు కాలేడు. వాడి వల్ల కానీ వెల్త్ క్రియేషన్ జరగదు. వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి? మనం స్టేక్ హోల్డర్స్, మనందరం భాగస్వాములు ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో. మనం కామ్గా చేతులు కట్టు కూర్చుంటే వాడెవడో ఒక 2 ముక్కలుగా రాష్ట్రాన్ని విడగొట్టేస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడున్న మనకి భూముల్ని తెలుగుదేశం గవర్నమెంట్ అమ్మేసుకుంటుంది. మనకేముంది ఇందులో భాగస్వామ్యం? ఉద్యోగాలు రావు, మన సమస్య తెలీదు. ఎందుకు మన జీవితాలు ఇలా ఉన్నాయో మనకు అర్థం కాదు. ఎందుకు మన రోడ్లు ఇలా ఉన్నాయో తెలీదు. ఎందుకు మన విశాఖపట్నంలో ఉన్న ఎర్రమట్టి దెబ్బలు ఎలా మాయమైపోయినాయో తెలియదు ఎవరు. ఎందుకంటే ఏదో జరిగిపోయినాయి అంటాం. ఎందుకంటే మేము వీఆర్ నాట్ యాక్టివ్ ఇన్ పొలిటికల్ ప్రాసెస్. ఇందాక ఎవరో ఒకటి అడుగుతుంటే డాక్టర్స్ మీటింగ్లో, డోంట్ థింక్ మేము నేను రాను సార్, ఇక్కడ పాలిటిక్స్ ఇస్ వెరీ డర్టీ అన్నాడు. నేను ఒకటి చెప్పాను, మీరు పాలిటిక్స్ గురించి దయచేసి డర్టీ అనే పదం వాడకండి. ఫర్ మీ పాలిటిక్స్ ఇస్ హోలీ, చాలా పవిత్రమైన పాలిటిక్స్, చాలా పవిత్రమైన పాలిటిక్స్. కొంతమంది మురికి వెదవలు చేరి మురికి చేస్తే అది మురి, దాన్ని మాకు అప్పదించకండి. ఈ దేశంలో రాజకీయాన్ని శాసించింది గాంధీజీ, నేతాజీ, ట్యాగోర్, గొప్ప గొప్ప మహానుభావులు, మదన్ మోహన్ మాలవ్య, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, మహానుభావులు వాళ్ళు. వాళ్ళని చూసి మనం మాట్లాడగలిగిన పాలిటిక్స్, ఎవడో స్కాములు చేసినోడు, దోపిడీలు చేసినోడు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళ మనకి రోల్ మోడల్స్, వీళ్ళ మనకి రోల్ మోడల్స్. కొత్త రోల్ మోడల్స్ని క్రియేట్ చేద్దాం పాలిటిక్స్కి. కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి. కష్టంగా ఉంటుంది, పోరాడదాం. నిన్న నెల్లూరు నుంచి ఒక మహిళ వచ్చింది, మన మీద కేసులు పెట్టారన్న, వాళ్ళ తల్లిని జైల్లో పెట్టారు. నిన్న జనసేన తిరుగుతున్నారంటే నువ్వు వెళ్ళు కష్టపడండి, కానీ మేము మేము మటుకు లొంగను, మేము జనసేనకి చేస్తాం. ఏం కేసులు పెట్టిన పెట్టుకున్నాం. స్థానిక ఎమ్మెల్యే ఎవరు, అనిల్ కుమార్ ఏది పెట్టారు, ఒక స్థానిక టౌన్ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే అంట. అంటే మనందరం భయపడతాం కేసులకి. నా మీద బోల్డ్ంత దాడి ఉంటుంది, ఏది మాట్లాడు. చాలామంది చెప్తారు, చాలా సటిల్గా బెదిరిస్తారు నన్ను. నేను అందరు నిన్న సభలో కూడా చెప్పాను, నేను కొన్ని కోట్ల సంపాదన పోగొట్టుకున్నాను, వదిలేసుకున్నాను. ఇబ్బంది లేదు నాకు, కోట్ల సంపాదన వదిలేసుకున్నాను. కానీ నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, కనీసం ఎవరిదే వంతు సహాయం వాళ్ళకి చేద్దాం. మన రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఓట్ ఎన్రోల్ చేయించడం, మార్పుకి మనదైన వంతు కృషి మనం చేయటం, అంతే. అంతకుమించి దీంట్లో మనం చేయాల్సింది కానీ గొప్ప త్యాగాల అవసరం లేదు. చిన్న ఒత్తిళ్ళు ఉంటాయి. ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో, ఎవరైతే రాజకీయంగా ఒక కొత్త రక్తం నాయకత్వం వహించాలనుకున్నారో, మీరు త్యాగాలకు సిద్ధమవ్వాలి. త్యాగాలంటే ప్రాణాలు పోకర్లా, కేసులు సిద్ధమవ్వండి. నా మీద కేసులు ఉన్నాయి, ఎదుర్కొంటాను నేను. నన్ను బెదిరిస్తారు, నీ కారు యాక్సిడెంట్ చేస్తాం, నీ కాన్వాయ్ వచ్చినప్పుడు పేల్చేస్తాం చెప్పారు నాకు. ఇవి లెటర్లు రాశారు, మెసేజ్లు పెట్టారు. నేను వీటికి భయపడిన వీడికి, ఎందుకంటే అన్నీ సిద్ధపడి వచ్చాను. ఒక చిన్నపాటి షూటింగ్ ఇందాక చెప్పాను కదా, వైర్ తడితే పడిపోయి చచ్చిపోయి ప్రాణాలు, అలాంటిది ఒక ఆశయం కోసం ప్రాణాలు పెద్ద సంతోషం, ఏం పనులు, ఏం పనులు. కానీ మరి అలా ప్రాణాలకు తెగించిన పోరాటం ఎలా ఉంటుందంటే చాలా చాలా బలంగా ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడి నేను అంటాను, 1,000 కోట్లు కావాలి రాజకీయాలకి, చాలా గొప్ప మంది మార్బలం కావాలంటే ఏం అవసరం లేదు, చాలా బలమైన ఆశయం కావాలి. మనందరం ఏకం చేసే ఒక ఆలోచన విధానం కావాలి, ఒకటే చాలు. ఎప్పుడో కార్ల్ మార్క్స్ ఎక్కడో ఐరోపాలో పుట్టి, యూరోప్లో పుట్టి, అతను రాసిన భావజాలం ఈ రోజుకి మారుమలు వెళ్తే ఆ కమ్యూనిస్ట్ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఇంకా ఎక్కడో ఎక్కడో కార్ల్ మార్క్స్ రాసింది. అంటే నేను అన్నది ఏంటంటే, ఆ మనిషి ఇక్కడికి రావక్కర్లా. మరి ఏది కలిపింది? భావజాలం కలిపింది. ఎక్కడో ఒక ట్విన్ టవర్స్లో నేను, అంటే నేను ఇది నెగిటివ్ చెప్తున్నాను, ఒక దాడి చేసేవాడు, 4 ఉగ్రవాదులు ఒక ఆలోచన విధానాన్ని విమానాన్ని బిల్డింగ్తో కొట్టేస్తే ప్రపంచ రూపురేఖలు మారిపోయిన సెక్యూరిటీ రూపురేఖలు,
అంటే ఒక దుర్మార్గానికి ఒక టెర్రరిస్ట్కి అంత సంకల్ప బలం ఉండి మార్చగలిగితే, మనలాంటి వాళ్ళు ఒక మంచితనానికి ఒక మంచి పనులకి బలమైన సంకల్పం ఉంటే ఎందుకు మారే సమాజం? ఖచ్చితంగా మారుతుంది, కష్టంగా ఉంటుంది, మారుతుంది. నేను అందుకే అనుకున్నా నా మీద అన్ని రకాలు పడతాయి, రెడీ, సంతోషంగా తీసుకుంటాను. మార్పుకి నా జీవితం సమిధినైతే నేను సంతోషంగా నేను సమిధిని అవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అందరూ అనుకుంటారు గెలుపు 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 అని. గెలుపు అనేది పోరాటంలో భాగం, అది ఒక డెస్టినేషన్ కాదు, వెళ్తూ ఉంటాం. గెలుపు అనేది జస్ట్ మన పోరాటంలో ఒక భాగమే, మార్పు మనం అంతిమ లక్ష్యం. సమాజంలో అంతిమ లక్ష్యం మార్పు, కష్టంగా ఉంటాయి. దీనికి నేను ఇంత సిద్ధపడి వచ్చాను రాజకీయాల్లోకి, ఇంత దెబ్బతింటానికి వచ్చాను. బెదిరిస్తారు, చెప్పాను కదా, నీ కారులో కాన్వాయిని గుద్దు చేసేస్తాం, లేదంటే టార్గెటెడ్గా పెడతాం. ఎప్పుడన్నా నువ్వు ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళు చూద్దాం నీకేం చేస్తాం, హెలికాప్టర్లు వెళ్ళు చూస్తాం నేనేం చేస్తాం. ఇవన్నీ చేస్తున్నారు, నాకు జరుగుతున్నాయి ఇవన్నీ. మన హెలికాప్టర్లు వెళ్దాం అంటే కూడా ఎవరో ఆఫీషియల్ పంపించారు, ప్లీజ్ దేర్ ఇస్ సమ్ టార్గెట్, యు ఆర్ అ టార్గెట్, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇంకోటి కార్లు వెళ్తుంటే జాగ్రత్త, బట్ ఏం చేస్తాడు తెలియదు, ఆయిల్ ఉంటుందో చెక్ చేసుకోండి. అంటే ఇది భయం పెట్టడానిక లేదంటే నన్ను భయపెట్టడానికో దేనికో తెలియదు, కానీ ఇన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. నేను స్పీచ్ చెప్పడానికి ముందు కూడా ఏదో ఒక చిప్పుడే ఒక ఏదో సమ్ బెదిరింపు మెసేజ్ చూశాను, ఏం నాకు అలవాటు అయిపోయినాయి ఇప్పటి నుంచి కాదు. సిపిఎఫ్ పెట్టినప్పుడు స్థానికంగా కూడా కొంతమంది గుండాలు వచ్చి నన్ను బెదిరించాడు, నువ్వేం చేస్తావు చెప్పురా అని. నేను ఎన్జిఓ పెట్టడం ఏంటి, గుండాలను అదికి రావడం నాకు అర్థం కాల. ఇంకా నాకు ఆ స్థాయికి వచ్చాక నేను అన్నిటికి తగ్గిస్తాను, ఎంత శాంతంగా ఉంటానో, ఎంత బలంగా నేను నిలబడతాను మంచితనానికి. నా మీద దౌర్జన్యం చేసిన, నా మీద దాడి చేసిన నేను తక్కువ వ్యక్తిని కాదు, అంతే బలంగా పోరాటం చేస్తాను. దేనికి వెనక చాలా చాలా గౌరవంగా మాట్లాడతాను, డెమోక్రటిక్ ప్రాసెస్లో మాట్లాడతాను, కానీ ఒక్కసారి సమస్యని అక్కడిదాకా తీసుకెళ్తే ఇట్ విల్ బికమ్ అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. నేను తిరిగి వెనక్కి తీసుకోలేము, నేను అక్కడిదాకా తీసుకెళ్ళను, సర్దుకెళ్తా సర్దుకెళ్తా. అందరికీ అనిపించాలి నా కోపం వచ్చిన నా ఒక్కడికి కాదు, సమూహానికి అనిపించాలి కోపం. ఒక్కడికి వస్తే కోపం, సమూహానికి వస్తే అది విప్లవం. అది సమూహానికి వచ్చిన రోజున అప్పుడు నా కోపం విప్లవం అవుతుంది. నేను భరిస్తాను, చాలా చాలా భరిస్తా. ఇంక స్థాయి దాటుతున్నారు అప్పుడు నిలవరిస్తాను, అప్పుడు ఇంక ప్రాణాలు తెగించి. నేను చెప్పాను ముఖ్యమంత్రి గారికి కూడా, మీకు పోగొట్టుకోవడానికి చాలా వేల కోట్లు ఉన్నాయి, హెరిటేజ్ పరిశ్రమలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి ఏం లేవు, ఒక చొక్క ప్యాంట్ అంత పోగొట్టుకు. మీరు అడగచ్చు నువ్వు నీ బిడ్డలకు అటాచ్డ్ అంటే, నా బిడ్డలకి నిన్న అటాచ్మెంట్ లేదు, నాకు అటాచ్మెంట్ ఉన్నాడు తెలియదు, రాను పాలిటిక్స్కి ఇలా మాట్లాడను. తండ్రిగా బాధ్యత నిర్వర్తిస్తాను, కొడుకుగా బాధ్యత నిర్వర్తిస్తాను, అన్నీ చేస్తాను. ఐఎమ్ ఐ ట్రూలీ అటాచ్డ్ ఫర్ మై ఎమో, నేను నా బంధాలకి నేను అటాచ్డ్ అంటే, నేను కాదండి బంధాలకి అటాచ్డ్ కాదు. నేను దేనికి అటాచ్డ్ అంటే, ఈ సమాజంలో జరుగుతున్న ఈ కుతంత్రాలని ఈ మోసాలని ఎక్కడో చోటు పోరాటం చేయడానికి నేను కమిటెడ్, నేను దానికి ఉన్నా, నేను దానికి అటాచ్డ్. అది జరిగే వరకు నా జీవితకాలంలో ఎంత మార్పు అయితే తీసుకొస్తానో అది సాధ్యపడితే అంత మార్పుని ప్రయత్నం చేశాను. నరేంద్ర మోదీ గారికి కూడా చెప్పాను, మాట్లాడుతున్నప్పుడు నీకు వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్, వెళ్ళి నీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం చేద్దామని పాలిటిక్స్లో. మేము విసిగిపోయాను సార్, నేను ఎవరి కాళ్ళు కూర్చోబెట్టి ఎస్సీజెడ్లో రెవెన్యూ విసిగిపోయాం మేము, ఒక మార్పు రావాలి సార్ మాకు. మేబీ యూ విల్ హెడ్ ద కంట్రీ ఇన్ ఫ్యూచర్, మేము ఒక కొత్త దిశానిర్దేశం ఉంటుందేమో అని చెప్పి నేను వారికి ఒకటే చెప్పా, ఎప్పుడో 1969-72లో ఎవడో పాలసీలు పెడితే ఎవరో కుటుంబాలు వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వడం ఏంటి, వాళ్ళు ఎంపీలు అవ్వడం ఏంటి, వాళ్ళు పెద్ద మనుషులు ఒప్పందం పెట్టుకున్నారు, మీరు పాటించారా, పాటించరు, కానీ వాళ్ళ కుటుంబాలకి ఏం జరగవు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఉంటారు, వాళ్ళకి టీఆర్ఎస్ నాయకులకి మన సంబంధాలు ఉంటాయి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, బాగానే ఉంటారు. ఏ నాయకుడిని తీయండి ఇక్కడ, అందరికీ తెలంగాణ సంబంధాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, తెలంగాణ మన తెలుగుదేశం నాయకులకి వైసీపీ నాయకులు సంబంధాలు ఉంటాయి, వాళ్ళ వ్యాపారాలు అందరూ ఒకటే, లిక్కర్ సిండికేట్లు ఒకటే, కానీ ప్రజా సమస్యలను బట్టి కొట్టుకుంటూ ఉంటారు, మనకు న్యాయం జరగదు. అసలు దీన్ని మాట్లాడేవాడు ఎవడంటే మూడో ఒకటి కావాలి, ఒక హైకోర్టు బెంచ్ కూడా ఎప్పుడు ఆడ్ నెంబర్ పెడుతుంది, 1 or 3 or 5. అలాంటిది ఈ పొలిటికల్ ప్రాసెస్ కూడా కరెక్ట్ అవ్వాలంటే ఇద్దరు పనిచేసుకున్నారు, దొంగ దొంగ ఊళ్ళు పనిచేసుకున్నారు, న్యాయం జరగట్లేదు మనకి. మనకు కావాల్సింది మూడో వ్యక్తి కావాలి, వాడు కొత్త మాట్లాడతాడు, దానివల్ల మిగతా. ఇప్పుడు చూడండి, నేను ఉద్దానంకి వెళ్ళగానే ఉద్దానంకి నేను మాట్లాడలేదు అనుకోండి, జగన్ గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, అందుకని ఉద్దానం ఎప్పుడు అలాగే ఉండిపోతుంది.
ఇప్పుడు తుమ్మపల్లి తుమ్మపల్లి షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి దాని గురించి ఎవరు మాట్లాడటం మనం వెళ్ళకపోతే ఏదో ఊరిని చిన్న పైపు ఎక్కి అంటుంటారు అంత అయిపోయింది. మనం వెళ్ళి బలంగా మాట్లాడితే ఏదో కొత్తది వస్తుంది, ఒక మార్పు వస్తుంది. అమ్మ వీడు జనసేన పట్టుకెళ్ళిపోతాం ఈ సీటు, అందుకని వాడు ఇంకో ఏదో మాట్లాడతాడు, ఇంకోటి ఏదో మాట్లాడతాడు. అందుకని మనం చాలా అవసరం. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ సమాజానికి, తెలుగు రాష్ట్రాల సమాజానికి ఎందుకు అవసరం అంటే ఇది దొంగ దొంగ ఊళ్ళు పంచుకోకుండా ఉండడానికి. అందుకు మనం అవసరం, అందుకు మనకు అవసరం. కేవలం మనం కానీ బలంగా ఉండకపోతే, మీరు ఊహించుకోండి, మన కాన్షీరామ్ గారు 4% ఓటు, ఢిల్లీలో ఒక చాలా చిన్నపాటి ఒక మెజారిటీతో గెలిచారు, ఒకే ఒక సీటు 10% మెజారిటీతో. అలాగే ఇదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇంత పెద్ద స్థానం ఉన్న భారతీయ 4 MP సీట్లు అంతే. అలాంటిది ఈ రోజున ఎప్పుడు ఏ ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతాయి. మన జనసేన కవాతు కూడా ఒక్క అడుగుతోనే మొదలైంది, ఒకే ఒక అడుగుతో, ఒకే ఒక అడుగుతో. సుదీర్ఘమైన ప్రయాణం ఇది, లాంగ్ మార్చ్ ఇది, గుర్తుపెట్టుకోండి. జనసేన లాంగ్ మార్చ్ ఇది, కష్టంగా ఉంటుంది, దెబ్బలు తినాలి. మనం స్వాతంత్ర సమరయోధుల్లాగా మన బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళి చొక్కాలు చించుకొని చంపేయని చెప్పకర్లా, మనం బద్ధకాలు వదులుచుకోవాలి. మనందరికీ అన్ని బద్ధకాలు, సుఖాలు కావాలి, ఆకలి, సుఖాలు వదులుచుకోవాలి. ఫస్ట్ మనం సుఖాలు వదులుకోవాలి. కొంత చిన్నపాటి త్యాగం, సడన్గా కూర్చొని కొంచెం కింద కూర్చునే స్థాయి కూడా లేదు ఎవరికి. కాళ్ళు పిక్కలు నొప్పులు పెట్టేస్తాయి, తొడలు నొప్పులు పెట్టేస్తాయి. అలాగే నేను మన తెలియకుండా నేను అడిగాను, ఏమడిగానంటే మనకి నేను నిజంగా యాక్టర్గా ఉండాలంటే నాకు ప్రైవేట్ ఫ్లైట్ పెడతారు, ఒక 7-star హోటల్ ఇస్తారు నాకు. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎందుకు నేను అంబేద్కర్ భవన్లో ఉంటాను, ఎందుకు చిన్నపాటి హోటల్స్లో ఉంటానంటే చాలామంది మనకి ఇవిస్తారు, ఏమంటారు, చిన్న డొనేషన్స్ ఇస్తారు. ఆ డబ్బులు నేను గౌరవించాలి, ఎలా ఉంచాలి, వెళ్ళి 7-star హోటల్ పెడతాను, 5-star హోటల్ పెడతాను, అందరూ ఇంతమంది కలిసి ఉండాలి. నా ఒక్కడ ఉండే ఖర్చు 40 మంది సమానంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అందుకని నేను అంటాను, ఈ హోటల్లో ఉన్నా కానీ ఆ ఓనర్ తోటి మీరు బార్గెన్ చేయండి, కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే నా ప్రక్తి ఇది, మన పార్టీ డబ్బు ఇది, అందరు ఇస్తేనే వచ్చింది. నేను కొంత పెట్టాను, మిగతా వాళ్ళు కూడా ఎంత కొంత పెట్టారు. అందుకని జాగ్రత్త, డబ్బును చాలా జాగ్రత్త ఖర్చు పెడదాం. ఇదే నేను అంబేద్కర్ భవన్ పెట్టమని చెప్పలేదు ఎవరికి. నేను అడిగింది ఏంటంటే కళ్యాణ మండపం ఎక్కువ మంది పట్టేలా చూడండి, ఫ్యాన్లు ఏసీ లేకుంటే, ఏసీ లేకుండా ఉంటే చాలా కొంచెం ఎక్కువ మంది ఉంటాం కదా, మా సెక్యూరిటీతో నేను పడుకుంటానంటే అదృష్టవశాత్తు నాకు అదృష్టం కొద్దీ వాళ్ళు ఒప్పుకున్నారు. అంబేద్కర్ భవన్ పెద్దలు నాకు ఆశ్రయం ఇచ్చారు. సంతోషంగా ఉంటే ఏసీ పెట్టారు, నేను చెప్పిన ఏసీలో పెట్టుకోవడం కానీ అంబేద్కర్ భవన్ ఎందుకు నాకు తీసాను, ఏసీ పంపించేశాను. అందరికీ చాలామంది అన్నారు, మన నాయకులు కూడా, నేను త్యాగం చేసేస్తాను, నీకోసం చచ్చిపోతానన్న అది ఇది అంటే. ఆ రోజున చూశాను పడుకోవడానికి అష్ట కష్టాలు పడ్డారు, ఫ్యాన్లు ఉన్నాయి, బాత్రూమ్కి ఎక్కడికెళ్ళా తెలియదు, ఉన్నాయి బాత్రూమ్స్, అలాంటి బాత్రూమ్స్ అలవాటు లేవంట, అసలు అలవాటు చేసుకోండి, ఇలాగే ఉన్నాయి బాత్రూమ్, ఇలాగే ఉంటాయి, ఇట్లాగే ఉంటుంది తెలుసుకోండి. సగటు మనిషి కష్టం ఇలా ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నేను కూర్చోబెట్టి చొక్కాలు చించేసుకుంటే రక్తం దారి, నాకు రక్తం దారిపోద్దు. ఒక్కళ్ళు కొంతసేపు ఉన్నారండి, ఎండలో కొంతసేపు ఉన్నారండి, లేదంటే పోలీసు వాళ్ళు నెడతారంటే సార్ నెట్టించుకున్నారండి కొంతసేపు, ఇవన్నీ ఉంటాయి. నేనైనా పెద్ద పెద్ద త్యాగాలు చేయకర్లా, మనం కూర్చోబెట్టి మనం ఏమైనా ప్రజా పోరాటాలు చేయట్లేదు, తుబాకులతో పట్టుకొని చాలా చిన్న పోరాటాలు, అందరం కలిసి నడిచెళ్దాం, పిక్కలు లాగేస్తున్నాయి, దాహం వచ్చేస్తుంది. నాకు అనిపించింది పెద్ద త్యాగాలు అవసరం లేదు, కమిట్మెంట్, డీప్ కమిట్మెంట్ పెడదాం, చిన్నపాటి కష్టం పడదాం, పెద్దపాటి రిజల్ట్స్ సాధిద్దాం. చిన్న కష్టం పెద్ద రిజల్ట్స్, చిన్నపాటి త్యాగం ఎక్కువ అవసరం లేదు. ఇంత కష్టపడి 2019 అనేక మనకి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఆ రోజున ఓటు వేయడానికి ఎంతమందికి బద్దగా ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు వెళ్ళాలా, దిగుతాడు ఎవడెళ్తాడు, క్యూలో నుంచోవాలి, అది దొరకదండ, స్లిప్పే దొరకదండి, ఏం చేయాలి అంటే బద్ధకం ఇది. మీ బద్ధకం కాస్టు నాయకులు మన కొండలు దోచేస్తున్నారు, మీ బద్ధకం కాస్టు మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీ బద్ధకం ఖరీదు మీ జీవితాలు తలకిందులు అవుతున్నాయి, మీ లేజినెస్, మీ సుఖం ఎన్నుకున్నారు, మీ సుఖం
నేను అంటాను ప్రతి ఒక్క జన సైనికుడిని చెప్పేది ఒకటి, మీరు సీఎం సీఎం అంటే సరిపోదు, పని చేయండి. ఆహా, అలా కాదు, మీరు ఏదన్నా కానీ మీరు పవర్ స్టార్ అని పెట్టండి, జనసేన ఏదైనా చెప్పండి, దానివల్ల ఆహా దానివల్ల మార్పులు రావు, దానివల్ల ప్రభుత్వాలు రావు, దానివల్ల సీఎం అవడు ఎవడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీఎం అవ్వాలనుకున్నా అయ్యారాయన అనుకుంటాము. అలాగే ముఖ్యమంత్రి గారు నేను ఇంకోసారి సీఎం అవుతామనంటే మేము అవనిస్తామా మిమ్మల్ని చాలు. అలాగే మీరు సీఎం సీఎం అవుతా నేను అవ్వను. ఎట్లా అవుతామంటే ఓటింగ్కి వెళ్ళాలి, ఓటింగ్కి వెళ్ళాలి. ఎలా ఓటింగ్ చేయాలి? వాళ్ళందరూ ఏమంటారు, అతను పిల్లల పార్టీ అంటారు. పిల్లల పార్టీ అంటే మనం అందరం కరెక్టే. అరే పిల్లల పార్టీ యువతరం పార్టీ, ఇది వృద్ధులు ఎక్కడో డబ్బులన్నీ దొబ్బేసి వృద్ధుల పార్టీ కాదు, ఇది సమాజానికి నిలబడే యువతరం పార్టీ, ఆ యువతరానికి నిర్దేశించే విలువలతో ఉన్న పెద్దల పార్టీ ఇది. పెద్దలు ఉన్నారు మన దగ్గర, చాలా పెద్దలు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ ఎక్కడున్నారు, కూర్చోబెట్టి మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ లాంటి ప్రొఫెసర్లు ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి, ఆయనకి ఒక ఆచార్యుడు, అలా ప్రతి ప్రాంతంలో ఉన్నారు మనకి సమాజం క్షేమం కోరే వాళ్ళు, వాళ్ళు దిశా నిర్దేశం చేస్తున్నారు. నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి సీఎం సీఎం నరసాపం, ప్రతి జన సైనికుడికి మీరు చెప్పాల్సింది ప్రతి ఒక్కరికి, మీరు టార్గెట్ ఒకటే పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఒక 10 మందిని ప్రభావితం చేయాలి మాటలతోటి. 10 మందిని, 10 మంది అంత ఎక్కువ మంది వద్దు. ఎందుకు చెప్తాను 10 మంది కూడా వద్దు, 3. ఎందుకంటే మనం 1 కోటి మంది, మనం 3 క్రోర్స్ ప్రభుత్వం మంది అంతే. ఒక్కళ్ళు 3ని ప్రభావితం చేయగలిగితే ప్రభుత్వం జనసేనది 2019. ఏం శ్రమ పడకల్లా. ఎక్కడో ఇందాక దారిలో మన ఇందాక ఎవరు జాయినింగ్స్ ఉంటే, మీ జాయినింగ్ మన గంపల్ గారు జాయినింగ్ తీసుకొని వస్తుంటే పెద్ద మ్యాడ్ ఏదో ఉంది, హై స్కై స్క్రేపర్ అన్నాను, వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తారా వీళ్ళన్న. అలా కాదు, మన నా పక్క మీద చెప్తారా, ఏకిపోతు సార్ ఇలా 15% వేస్తే వేయచ్చు, మిగతా వాళ్ళంతా వచ్చేది మా ఇట్లా మన మన కోసం వచ్చిన వాళ్ళు వేస్తారా. నా కోరిక మీరు టార్గెట్ ఏమి ఉండాలంటే వీళ్ళని ఎలా రప్పించాలి, వాళ్ళకి భయపెట్టాలని, స్కై స్క్రేపర్స్లో ఉండేవాళ్ళని భయపెట్టాలి. మీరు లేకపోతే రేపు పొద్దున వాళ్ళు వచ్చి మీ అపార్ట్మెంట్ లాగేసుకుంటారు, లేదంటే నీళ్లు కట్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి. సుఖం ఉండదు వాళ్ళకి. మీ మేడలో మీ గేటెడ్ కమ్యూనిటీస్ బాగుంటే సరిపోతా, బయటంతా మట్టి కొట్టుకుంటా ఉంటే మీకు ఓకేనా, మీరు ఇళ్లలోకి వెళ్ళి తలుపులు గొళ్ళు వేసుకుంటే మనకి కాలుష్యం పోద్దా, వ్యర్థాలు ఆగిపోతాయా, మీ నీళ్లు కలుషితం అయిపోతే అప్పుడు మీరు ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకుంటే మీ ఇళ్లలోకి కాలుష్యం వస్తాయి, వ్యర్థ పదార్థాలతో కూడిన నీళ్లు. అంటే గేటెడ్ కమ్యూనిటీస్లో మనం సెక్యూర్డ్ అనుకో, దయచేసి ఎన్లైటెన్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ అబౌ హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్, మీరందరిది భాగస్వామ్యం, మనది ఇది, ఈ సమాజం మనందరిది. నేను మీ అందరి కోసం ఉన్నాను, మీ అందరి పరిస్థితి కోసం, మీ అందరి డెవలప్మెంట్ కోసం, మీ అందరి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక నిమిషం నేను ఎవరికైనా ఇస్తాను తీసుకుంటాను, ప్రత్యేకంగా తీసుకుంటాను. దా నూరా నూరా, నీ పేరు మర్చిపోయినండి, ధనరాజ్, ధనరాజ్ రా. ఇదే ఇదే ఇదే, ఒక్క నిమిషం బాబు, మీరు ఎంతమంది వెళ్ళండి, ఏ మీరు ఆగండి, ఇంతమంది వెళ్ళొద్దు పక్కనండి బాబు, కూర్చోండి ప్లీజ్, సంతోషం, దయచేసి కూర్చోండి. ఇదే డిసిప్లిన్ అంటే, మీరు ఆగాల్సింది ఇక్కడే. మీకు ధనరాజ్ సంగతి తెలుసు తెలీదు, ఏం ధనరాజ్ అది ఏంటిది, హనీఫ్ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆడపడుచులకి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.